లక్నో ఐఐటీలో చదవాలన్న ఓ పేద విద్యార్థి కలను ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నెరవేర్చారు. లక్నో ఐఐటీలో కోర్సు ఫీజు 4 లక్షలు ఉందని, అంత ఖర్చు భరించే స్థితిలో తల్లిదండ్రులు లేరని ఎక్స్ వేదికగా లోకేష్కు విద్యార్థి విన్నవించారు. దీనిపై స్పందించిన మంత్రి ఫీజీ విషయం తాను చూసుకుంటానని, చదువుపై దృష్టి పెట్టాలంటూ రీట్వీట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి గ్రామానికి చెందిన బసవయ్య అనే విద్యార్థికి ఇటీవల లక్నో ఐఐటీలో సీటు వచ్చింది. అయితే కోర్సు ఫీజు 4 లక్షలు ఉండడం, అంత ఖర్చు భరించే స్థితిలో కుటుంబం లేదు, తల్లిదండ్రులు కూడా కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు, దీంతో చదువు మానేసే పరిస్థితి ఏర్పడింది. దాంతో తన సమస్య గురించి విద్యార్థి బసవయ్య ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేష్కు ట్వీట్ చేశారు. తనకు లక్నో ఐఐటీలో సీటు వచ్చిందని, ఫీజు నిమిత్తం 4 లక్షలు చెల్లించాలని వివరించారు. అయితే డబ్బులు చెల్లించే ఆర్థిక స్తోమత తమకు లేదని తెలిపారు. చదువుకోవాలనే కోరిక బాగా ఉందని, తన పరిస్థితి చూసి సాయం చేయాలని కోరారు. విద్యార్థి బసవయ్య ట్వీట్కు మంత్రి నారా లోకేష్ రీట్వీట్ చేశారు. బసవయ్య, నువ్వు ఐఐటీలో లక్నోలో చదువుకో, నీ కల నెరవేరుతుంది, నీ ఫీజు విషయం నేను చూసుకుంటా అంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. లోకేష్ మంచి మనసు చూసి పలువురు నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.